గర్భవతులు ప్రెగ్నెన్సీలో మీకు బ్రెస్ట్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయా క్రాక్డ్ నిపుల్స్ నిపుల్స్ చుట్టూ వైట్ గా ఉండడం పెయిన్ఫుల్ బ్రెస్ట్ అండ్ బ్రెస్ట్ నుండి లీకేజ్ అవడం ఇలాంటి సమస్యలు మీలో ఉన్నాయా గర్భవతులు మీకు తెలుసా ప్రెగ్నెన్సీలో గనక మనము బ్రెస్ట్ సరైన కేర్ తీసుకోకపోయామంటే డెలివరీ తర్వాత పాల సమస్యలు వచ్చి చిన్నారిని ఎంతో బాధిస్తాయని అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బ్రెస్ట్ కు సంబంధించిన ప్రతి సమస్యకు ఏ విధమైన పరిష్కారాలు ఉన్నాయి ఒక్కొక్క సమస్యకు వివరంగా ఒక్కొక్క టిప్ అయితే నేను చూపించబోతున్నాను దీంతో పాటు ఆ యొక్క డెమో కూడా చూపిస్తాను ఎలాంటి ఐటమ్స్ యూజ్ చేయాలి అవి కూడా మీకు చూపిస్తాను సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ టైంలో మన యొక్క బ్రెస్ట్ లో అనేక మార్పులు ఏర్పడతాయి ముందుగా చూస్తే పెయిన్ ఉంటుంది పెద్దవిగా మారుతూ ఉంటాయి కొంతమందికి క్రాక్ నిపుల్స్ ఉంటాయి నిపుల్స్ చుట్టూ వైట్ గా ఫామ్ అవడం ఇచ్చింగ్ ఉండడము అండ్ బ్రెస్ట్ నుండి మిల్క్ లాంటిది కానీ లేదా వాటర్ లాంటిది కానీ లీక్ అవుతూ ఉండడం ఇలాంటి సమస్యలన్నీ ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటాయి ఇది ప్రతి ఒక్క గర్భవతికి ఏదో ఒక సమస్య అయితే తప్పకుండా ఉంటుంది సో అలాంటప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలని చూస్తే ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీలో మీరు సెలెక్ట్ చేసుకునే బ్రా మీద ముఖ్య జాగ్రత్త వహించాలండి మొదటి 3-4 మాసాల వరకు మీరు బ్రాని అంతగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు రెగ్యులర్గా యూజ్ చేసి అన్ని బ్రాస్ యూజ్ చేయొచ్చు కానీ ఒక్కసారి మీకు 5th మంత్ స్టార్ట్ అయిన తర్వాత మన యొక్క బ్రెస్ట్ చాలా మార్పులు వస్తాయి మన యొక్క బ్రెస్ట్ సైజ్ కూడా పెద్ద అవుతుంది కాబట్టి బ్రాస్ తీసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు తీసుకోవాలి ఫస్ట్ వన్ ఏంటంటే మెటర్నిటీ బ్రాస్ అనేవి ఉంటాయి వీటినైనా యూజ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో మీరు బ్రాస్ కొనాలనుకుంటే మీ యొక్క సైజ్ కంటే 2 ఇంచులు ఎక్కువగా ఉండే బ్రాని తీసుకోండి ఎందుకంటే టైట్గా ఉండే బ్రాస్ మీరు వేసుకుంటే బ్రెస్ట్కు సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి సో ఇప్పుడు మీరు కనుక 32 ఉందనుకోండి 34 లేదా 36 అలా మీరు తీసుకోవాలి అడ్జస్టబుల్గా ఉండేవి తీసుకోండి కాటన్ బ్రాస్ యూజ్ చేయాలన్నమాట సో ఇవైతే మీరు జాగ్రత్త తీసుకోవాలి అది కూడా మీరు 9 మంత్స్ వరకు కూడా మీరు బ్రాస్ అనేవి 3 మంత్స్ వన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి ఒకే బ్రాస్ అయితే యూజ్ చేయొద్దు సైజ్కు తగినట్టు మీరు యూజ్ చేయండి రాత్రుల్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి బ్రాకు సంబంధించింది ఇక నెక్స్ట్ మనం చూస్తే కొంతమందికి బ్రెస్ట్లో పెయిన్ ఉంటుందండి అంటే బ్రెస్ట్ చుట్టూ పెయిన్ ఉంటుంది నిపుల్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి వారు ఏం చేయాలి అని చూస్తే మీరు మసాజ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీకు 5th మంత్ స్టార్ట్ అయిన తర్వాత మీరు బ్రెస్ట్కి మసాజ్ అనేది చేసుకోవచ్చండి సో బ్రెస్ట్ మసాజ్ అనేది మీరు ఎలా చేయాలంటే ఫస్ట్ మీ యొక్క హ్యాండ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత మీరు ఆయిల్ అనేవి తీసుకోవచ్చు మీరు కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఏదైనా ఒక ఆయిల్ తీసుకోండి ఈ యొక్క ఆయిల్ని మీ యొక్క బ్రెస్ట్కి అప్లై చేసుకోండి అండ్ 3 ఫింగర్స్ తోటి మసాజ్ అనేది చేయాలి 3 ఫింగర్స్ తోటి క్లాక్ వైస్లో మీరు మసాజ్ చేయాలి అండ్ యాంటీ క్లాక్ వైస్లో మసాజ్ చేయాలి ఒక 5 టైమ్స్ ఇలాగా 5 టైమ్స్ ఇలాగా మీరు మసాజ్ అనేది చేసుకోవాలి 5th మంత్ నుండే చాలా మందికి ఫ్లాట్గా ఉంటాయండి నిపుల్స్ సో వాళ్ళు ఆ యొక్క నిపుల్స్ని పైకి లాగుతూ మీరు మసాజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మీకు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రుల్లో మసాజ్ చేసుకోండి రాత్రుల్లో ఆయిల్ అనేది అప్లై చేసి మసాజ్ చేసుకున్నారంటే మీకు ఆ పెయిన్ రిలీఫ్ అనేది వచ్చి నిద్ర అనేది బాగా పడుతుంది కొంతమందికి వైట్గా ఫామ్ అవుతూ ఉంటుందండి నిప్పల్స్ చుట్టూ ఇది ఫంగస్ అన్నమాట ఇలా గనక ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు పాపకి చాలా తొందరలు ఏర్పడతాయి కాబట్టి మీకు గనక ప్రెగ్నెన్సీలో ఈ సమస్య ఉందంటే మీరు రాత్రుల్లో కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అండ్ ఆ యొక్క వైట్గా ఉండే ప్లేస్ మొత్తం మీద మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి ఉదయాన్నే ఏం చేస్తారంటే కాటన్ లేదా కాటన్ తీసుకునేసి ఆ యొక్క బ్రెస్ట్ని నిదానంగా మీరు రబ్ చేసుకుంటే ఆ వైట్ పార్ట్ని అంతా మీరు రిమూవ్ చేస్తే ఈజీగా రిమూవ్ అయ్యి వస్తుంది కానీ మీరు రోజు క్లీన్ చేసుకోవాలండి ఇలా వైట్ ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మీరు కనుక రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేసుకున్నారంటే బ్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి ఇక నెక్స్ట్ చూస్తే క్లీనింగ్ చేస్తున్నప్పుడు సోప్స్ అనేవి యూజ్ చేయకూడదండి ప్రెగ్నెన్సీ టైంలో మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ముఖ్యంగా
మన యొక్క బ్రెస్ట్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుందన్నమాట ఇందులో గనక మనం కెమికల్స్ యూస్ చేసిన ఫ్రేగ్రెన్స్ ఉండే సోప్స్ గనక యూస్ చేసామంటే అవి ఇంకా డ్యామేజ్ అయ్యి మన స్కిన్ డ్యామేజ్ అయ్యి క్రాక్స్ వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి అందుకే ప్రెగ్నెన్సీ టైం లో మీరు బ్రెస్ట్ ని వట్టి వేడి నీటితో మాత్రమే వాష్ చేసుకోవాలి సోప్స్ గనక యూస్ చేయాలనుకున్న వారు ఆర్గానిక్ సోప్ మైల్డ్ గా ఉండే సోప్స్ అనేవి యూస్ చేయండి కానీ రెగ్యులర్ గా మాత్రం సోప్స్ తో వాష్ చేయడం అవాయిడ్ చేయండి వేడి నీటితోనే మీ యొక్క బ్రెస్ట్ ని క్లీన్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ చూస్తే చాలా మందికి బ్రెస్ట్ నుండి డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చాలా చాలా జాగృతగా ఉండాలి మీ యొక్క బ్రెస్ట్ ని డ్రై గానే ఉంచుకోవాలి ఎప్పుడు కూడా మీరు డ్రై గానే ఉంచుకోవాలి లీక్ అవుతున్నప్పుడు కూడా రెగ్యులర్ గా మీరు హాట్ వాటర్ తో అది వైప్ చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క సమస్యకు ప్రెగ్నెన్సీ టైం లో పాలు గనక లీక్ అవుతున్న సమస్య గనక ఉంటే మీకు ఇలాంటి బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి దొరుకుతాయండి నేను నా యొక్క ప్రెగ్నెన్సీ లో యూస్ చేసిన బ్రెస్ట్ ప్యాడ్ మీకు చూపిస్తాను लव लैब ब्रेस्ट पैड यूज सो ई विधा मन को ऑनलाइन दुटाई ब्रेस्ट पैड यूजारे लीक वही मन ब्रावर की चेरी इन्फेक्शन सोक पूर्ति दाने డ్రై చేసేస్తుందన్నమాట సో ఇలాంటి బ్రెస్ట్ ప్యాడ్స్ ని మీరు తప్పకుండా యూస్ చేయండి చాలా మంది వాషబుల్ యూస్ చేస్తూ ఉంటారు వాషబుల్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మీరు వాష్ చేసుకుంటారండి వాష్ చేయాలంటే మనం ఖచ్చితంగా అందులో సోప్ లేదా డిటర్జెంట్ వేయాల్సి ఉంటుంది సో అలా గనక వేసామంటే ఆ యొక్క ఫ్రేగ్రెన్స్ కానీ ఆ యొక్క కెమికల్ వల్న మనం బ్రెస్ట్ ఇంకా డ్యామేజ్ అవచ్చు అందుకే మీరు యూజ్ అండ్ త్రో ఉండేవి తీసుకోండి ఇదే మీకు బెస్ట్ అన్నమాట లవ్ ల్యాబ్ నుంచి ఒక 50 వరకు ఒక బాక్స్ అయితే వస్తుంది మీకు ప్రెగ్నెన్సీ మొత్తం మీద ఇది యూస్ అవుతుంది ఈ యొక్క బ్రెస్ట్ ప్యాడ్స్ కనుక మీరు యూస్ చేశారంటే మీకు లీక్ అవుతూ ఉందంటే ఆ ప్రాబ్లం అయితే చాలా వరకు తగ్గిపోతుంది మీ యొక్క బ్రెస్ట్ డ్రైగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి రిమూవ్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇది మీరు 8 అవర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట అంటే మాక్సిమం 8 అవర్స్ వరకు దీన్ని మీరు యూస్ చేయొచ్చు ఇది మీరు ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇలాంటి జాగృతలు గనక మీరు తీసుకున్నారంటే ప్రెగ్నెన్సీ టైం లో మీకు బ్రెస్ట్ కు సంబంధించిన ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్